హనుమకొండ జిల్లా నిరుద్యోగ యువతకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ దగ్గర చేపట్టిన దీక్షకు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు యువతకు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తుంటే బాధేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సర్కార్ మోసం చేస్తోందని చెప్పారు. స్వరాష్ట్రంలో వలసలు ఉండవని చెప్పినా ఉద్యోగాలు లేక అవి ఆగడం లేదన్నారు. నిరుద్యోగులందరికీ భృతి ఇస్తామని చెప్పినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వంటి యూనివర్సిటీలు ఇప్పుడు కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేదంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి నిరుద్యోగుల విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దొమ్మాటి సాంబయ్య, ఏబీఎస్ఎఫ్ వరంగల్ హన్మకొండ అధ్యక్షుడు మంద నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, కేయు అధ్యక్షుడు రాజ్కుమార్, నాయకులు కిరణ్ వంశీ, డివిజన్ అధ్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్జర్, వరంగల్ వెస్ట్ అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షుడు తోట పవన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటేయద్దు, టీఆర్ఎస్ కి ఓటేస్తే మనకు ఇండ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఇళ్ల పంటి ఊళ్ళ పంటి తిరిగి ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇలా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఏదైనా ఇచ్చింది అని అంటే అది అంచువేయటానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇచ్చి తప్ప ఎక్కడ కూడా ఏది ఇవ్వలే. అంటే ఇంటికో ఉద్యోగం నేను అన్నీ అనేది ఎవరే అన్నది ఇంటర్ అవుతాడు అంటాడు, అదనకూడతాడు. అది ఏది విలేకరుల మీద కూడా ఆఖరికి చూడండి, కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ రాగానే దళిత బంధు అని చెప్పి మోసం. అధికారంలోకి రాగానే నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినావు దళితుల గురించి అనేది ఇంకా మర్చిపోయింది అనుకుంటున్నాను. ఇవాళ కొత్తగా దళిత బంధు అని ఇక్కడ హుజురాబాద్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిండు. ఇట్లాంటి 100 ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. హైదరాబాద్ లో వరదలు వస్తే 10,000 ఇస్తానడు, వరంగల్ వస్తేనే 10,000 ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వాలి? వరంగల్ హైదరాబాద్ ఇచ్చిండి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. వరంగల్ ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ నయం నగర్, ఇవన్నీ జమ్మయక నగర్ కాలనీలు అన్ని తిరిగినాం, కుట్టుకోమేనే కదా. మరి వాళ్ళు ఇళ్ళ బంగ్లాల మీద ఎక్కి పండుకొని ఉన్నారు, ఇళ్ళ మీద ఎక్కి స్కూళ్ళలోకి వచ్చి పండుకొని ఉన్నారు. మరి ఒక్కరికైనా 10,000 ఇచ్చిండి ఇక్కడ. అంటే ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ మోసం, దగ, మారు పేరు టీఆర్ఎస్. విద్యార్థులకు విన్నపం ఏంటంటే ఏబీఎస్ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమం మిగతా సంఘాలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైనది అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవాళ 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటే మన పిల్లల తలకాయల మీద కూడా అప్పులు చేసినారు. ఇవ్వచ్చు, చాలా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు లాక్కపోతున్నారని చెప్పేసి అబండాలు మోపి విద్యార్థులను రెచ్చగొట్టి 1200 మంది విద్యార్థుల మరణానికి కారణమైన కేసీఆర్ గారు ఇప్పుడు తిప్పి ఈ విద్యార్థుల మరణాల కారణం కాంగ్రెస్ అని మరొక నిరాధారమైనటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ సమావేశం ద్వారా మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరవండి. మీరు నియమించిన ఐఏఎస్ కమిటీలు మొన్న చెప్పినారు 192,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయని. అందులో బ్యాక్లాగ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో 35,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ గిరిజనులకు హరిజనులకు చెందిన పోస్టులకు 35,000 ఉన్నాయి. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు పై పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత టెంపరీ ఉద్యోగాలు అన్నింటి కూడా పర్మనెంట్ చేస్తారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని నేను చూసాం. ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం ఆ బ్లాక్ లాగ్ పోస్టులు ఏవైతే 35,000 ఉన్నా ఆ 35,000 పోస్టులు నింపండి. మీరు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇంకొక హామీ కూడా ఇచ్చారు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఉన్న యువత నిన్ను ఫాలో కావాల్సిందే. డెఫినెట్గా ఫాలో అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్సీ కానీ ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళను కూడా మేము ఈ కార్యక్రమంలో మీతో పాల్పంచుకోవాల్సిందిగా
మా జిల్లా అధ్యక్షులు ఆదేశిస్తారు తప్పకుండా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి ఇంకా విషయాలకు వచ్చినప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తీసుకున్న ఒకే ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ముఖ్య అంశం ఏందంటే నిధులు నియమకాలు ఉద్యోగాలు అని చెప్పి చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి ఆయన చాలా స్పష్టంగా ఉద్యమ సమయంలో గతంలో పరిపాలించినటువంటి పాలకులను దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ ఈ ఒక్క అవకాశం తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలంగాణ వచ్చిందంటే ఖచ్చితంగా